వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయారావు, మహిళా మోర్చా జిల్లా నాయకురాలు శ్రీలక్ష్మ నేతృత్వంలో ఒంగోలు నగరంలోని బి పద్మ, ఎస్కే పర్వీన్, భాగ్యలక్ష్మి, సుజాత అనే మహిళలు బీజేపీలో చేరారు. వీరికి బీజేపీ జిల్లా అధ్యకులు పివి శివారెడ్డి, యోగయ్య యాదవ్లు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట మాజీ అధ్యకుడు షేక్ ఖలీఫాతుల్లా బాషా, జిల్లా అధికార ప్రతినిధి బొద్దులు రాంజనేయులు, జిల్లా కార్యదర్శి బస్నేపల్లి రాజశేఖర్, జిల్లా ఉపాధ్యకురాలు జజ్జర కృష్ణవేణి, బీజేపీ నాయకులు సీతారామయ్య, జిల్లా మహిళా మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ తీగల సత్యవతి, బెల్లంకొండ కోటేశ్వరరావు, కుంచాల వెంకటశివ, అల్లరి రామయ్య, గుర్రం రంగనాథం, బాలకోటయ్య, శ్రీనివాసులు, దనిశెట్టి పావరి, దనిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి ఆశయాలు, మోడీ గారి సిద్ధాంతాలు నాకు ఎంతో బాగా నచ్చి నేను వైసీపీ నుంచి ఈ బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. తర్వాత అసలు మోడీ గారి సిద్ధాంతాలు ఏంటో కూడా మాకు తెలియదు, ఆయన పథకాలు ఏంటో కూడా మాకు తెలియదు. అలాంటి దీనస్థితిలో ఉన్న మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ ఆయన పథకాలు ఏంటి, ఆయన సిద్ధాంతాలు ఏంటి, అసలు ఆయన నడవడికి ఏంటి అనేది ఆయనకు ఒక గొప్ప ఫ్యాన్ లాగా అయిపోయాము. చెప్పాలంటే మాతో పాటు చాలామంది మహిళలు ముందడిగేసి ఆయన సిద్ధాంతాల గురించి మేము తెలియజేయబట్టి వాళ్ళు తెలుసుకొని ఈ రోజున ఈ పార్టీలో చేరడానికి ముందడిగేసి నాతో పాటు ఒక నలుగురు మహిళలు ముందుకొచ్చారండి. అది కూడా ఈ ఎన్నికల సమయం అవ్వడం వలన ఎంతో ఆనందం ఉంది. వేరే వేరే పార్టీలకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా, డబ్బు ఆశపడకుండా, ఇలాంటి సిద్ధాంతాలు, మంచి సిద్ధాంతాలు ఉన్న మోడీ గారి ప్రభుత్వంలో వాళ్ళు పనిచేయడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఇక్కడ వాళ్ళని ఆహ్వానించినందుకు బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు. జై బోలో భారత్ మాత. భారతీయ జనతా పార్టీ జాతర అనేది ఇది మనం అందరం కూడా చాలా సంతోషించవలసిన విషయం. కారణం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ టైం. ఈ ఎలక్షన్ టైంలో ఎవరైనా సరే అటు వైఎస్ఆర్ పార్టీలకో తెలుగుదేశం పార్టీలకో వెళ్ళటం అనేది సహజం. కానీ ఈరోజు ఈ మహిళలు మా పార్టీ భారతీయ జనతా పార్టీలో చేరారంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, నరేంద్ర మోడీ గారి పరిపాలన, నరేంద్ర మోడీ గారి దేశంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నిటి నచ్చిన తర్వాతనే వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేరటం అంటే మాకందరూ చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఈ మహిళల ఆధ్వర్యంలో ఈ విజయారావు గారు ఆధ్వర్యంలో విజయారావు గారు మాత్రం ఈరోజు ఇంత మహిళలు ఈ సమయంలో ఎలక్షన్ సమయంలో సహజంగా జంపింగ్ జనాలు ఎక్కువ ఉంటారు, అట్లా చేస్తుంటారు. కాకుండా వీళ్ళు బీజేపీకి వచ్చారంటే నిజంగా ఈ మా విజయారావు గారిని నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా లక్ష్మి గారిని కూడా అదేవిధంగా ఇంకా కూడా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి రాష్ట్రంలోనే ఒంగోలు పార్లమెంటు కానీ ఒంగోలు అసెంబ్లీకి ఒక మంచి పేరు తెస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం ఈ మహిళా నాయకురాల మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళని భారతీయ జనతా పార్టీకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీలో మహిళలు చేరడాన్ని మేమెంతో అభినందిస్తున్నాం. వారు నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క పేదవారికి ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, అదేవిధంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకొని వారి యొక్క గౌరవాన్ని ఉండించేలాగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడడానికి ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఇచ్చారు. అదేవిధంగా తినడానికి రేషన్ బియ్యం ఇచ్చారు. అదేవిధంగా టీకాలు మనకి కరోనా వ్యాక్సిన్ టైంలో ప్రపంచ దేశాల్లో మిన్నగా మనకి ప్రతి ఒక్కరు కూడా ఉచితమైనటువంటి టీకాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా గమనించినటువంటి మహిళలు విరివిగా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు రావడం చాలా సంతోషం. వారందరినీ అభినందిస్తున్నాం. ఇంకా ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీలో చేరాలని ప్రకాశం జిల్లా ప్రజలందరినీ. నా పేరు పివి శివారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం ఎంతో ముందడుగు వేస్తున్న తరుణంలో ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి మహోన్నత వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన నిరంతరం ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం పరితపిస్తూ ఉంటాడు. ఈరోజు ఎవరు పూరిగొడిసెలో ఉండటానికి లేదు అనే ఉద్దేశం మీద టెట్కో గృహాలని భారతదేశం నలుమూలలో కూడా పేదవారి కోసం టెట్కో గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి మహిళ వాళ్ళ ఇంట్లో
కట్టెల పొయ్యితోటి భోజనం వండకూడదు అనే ఉద్దేశం మీద ఆయన ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే 18 చేతివృత్తుల వాళ్ళకి 1 నుంచి 3 లక్షల వరకు కూడా ఆయన విశ్వకర్మ కౌన్సిల్ యోజన పథకం ద్వారా లోన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వీధి వ్యాపారస్తులు కూడా ఎంతో సహాయ సహకారం అందిస్తుంటే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఆకర్షితులై ఈరోజు ఒంగోలు పార్లమెంటు ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా 4 మహిళలు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్న కృషికి ఫలితంగా ఈనాడు అందరూ భారతీయ జనతా పార్టీలోకి విరివిగా ప్రతిరోజు కూడా జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు కూడా దాదాపుగా ప్రతిరోజు 50 మంది 40 మంది 60 మంది 70 మంది అలా ప్రతిరోజు కూడా జాయినింగ్స్ విపరీతంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేయండి.